నా పేరు మీనాక్షి. ఐమ్ ఏ టారో కార్డ్ రీడర్, న్యూమరాలజిస్ట్, రుద్రాక్ష, జెమ్స్టోన్ అండ్ క్రిస్టల్ కన్సల్టెంట్. మీ పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా టారో కార్డ్ క్రిప్షన్ ద్వారా చక్కని పరిష్కారం, బెస్ట్ రెమెడీ, మంచి గైడెన్స్ లభిస్తుంది. సో న్యూమరాలజీ పరంగా కూడా మీరు జాతకం చెప్పించుకోవాలి అనుకున్నా, నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకున్నా, న్యూ బోర్న్ బేబీస్కి, బిజినెస్ ఆర్గనైజేషన్స్కి నేమ్ సజెషన్ కావాలి అనుకున్నా, కన్సల్టేషన్ కోసం స్క్రీన్ పైన కనిపించే కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించవచ్చు. అలాగే మీ జాతకానికి సరిపడి రుద్రాక్ష, జెమ్స్టోన్, క్రిస్టల్కి సంబంధించిన ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా అపాయింట్మెంట్ కొరకు మీరు నన్ను సంప్రదించవచ్చు. ద్వాదశ రాశుల వారికి 2023 జూన్ మాసంలో 15వ తారీఖు నుంచి 30వ తారీఖు మధ్యలో టారో కార్డ్ ప్రిడిక్షన్ ద్వారా ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఒకసారి చెక్ చేస్తాము. మీనరాశి వారికి ప్రొఫెషనల్ లైఫ్లో జాబ్, కెరియర్, బిజినెస్, ఫైనాన్స్ సంబంధించి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఒకసారి చెక్ చేస్తాము. సో జాబ్ పరంగా కొన్ని ఏంటంటే ఓవర్ కాన్ఫిడెంట్గా వెళ్ళి కొన్ని నిర్ణయాలు అయితే తీసుకోవద్దండి, కొంచెం పేషెన్స్ అయితే చాలా అవసరం అనమాట. సో ఓవర్ కాన్ఫిడెంట్గా వెళ్ళకుండా గైడెన్స్ చాలా అవసరం అనమాట వీళ్ళకి. ప్రాపర్గా ఏమైనా కొత్తగా స్టార్ట్ చేస్తున్నా కూడా కొత్తగా కెరియర్ పాయింట్ ఆఫ్ వ్యూ, జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే మంచి గైడెన్స్ తీసుకుంటూ, బాగా ఆలోచించుకుంటూ, బాగా నేర్చుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం అయితే చాలా ఉంది. పేషెన్స్ చాలా అవసరము, గైడెన్స్ కూడా కావాలి వీళ్ళకి. సో ఏంటంటే ఓవర్ కాన్ఫిడెంట్ తోటి తప్పుడు నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు కూడా చాలా కనిపిస్తున్నాయి అనమాట. ఏదైనా కావాలి, గ్రోత్ గురించి కూడా ఆలోచిస్తున్న వాళ్ళకు కూడా వాళ్ళకి ఏమైనా అంటే వాళ్ళ అంటే గ్రోత్ అనుకుంటే ఇప్పుడు ప్రమోషనే అనుకోండి, సో ఫైనాన్షియల్ గ్రోతే అనుకోండి, ఇన్సెంటివ్సే అనుకోండి, సో వాళ్ళకి ఏమైనా ఇంకా బెటర్ పొజిషన్కి వెళ్ళాలి, బెటర్ జాబ్కి అప్లై చేయాలనుకున్నా కూడా కొంచెం పర్ఫెక్ట్ టైమింగ్ కోసం కొంచెం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే చాలా ఉందన్నమాట. ఇప్పుడు తొందరలో నిర్ణయాలు తీసుకోకుండా కొంచెం వెయిట్ చేసి పర్ఫెక్ట్ టైం వచ్చిన టైమింగ్ వచ్చినప్పుడు, పర్ఫెక్ట్ మీకు ఆప్షన్ వచ్చినప్పుడు, మీకు కరెక్ట్ అనిపించినప్పుడు నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది జాబ్ అండ్ కెరియర్ పరంగా. సో బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎలాంటి వీళ్ళకి ఆపర్చునిటీస్ ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాము. సో బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చాలా మెచ్యూర్గా ఉండాల్సిన అవసరం చాలా ఉందన్నమాట. సో కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు, కొత్తగా బిజినెస్ని ఇంకా ఏంటంటే బ్రాంచెస్ ఓపెన్ చేసి ఇంకా వాళ్ళు ఎక్స్పాండ్ చేసే ప్రయత్నాలు కూడా చాలా కనిపిస్తున్నాయి అన్నమాట. సో దానికి సంబంధించిన కొన్ని లావాదేవీలే అనుకోండి, డబ్బుకి సంబంధించిన సర్దుబాటు కానీ, సో అలాంటి కొన్ని లీగల్ ఇష్యూస్ కూడా కొన్ని సంప్రదింపులు చేస్తున్నారన్నమాట. సో విత్ ఇన్ ఫ్యూ మంత్స్లో అంటే 2-3 మంత్స్లో కూడా మీరు ఏమైనా బిజినెస్ సంబంధించిన కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకున్నా, బిజినెస్ని ఇంకా ఎక్స్పాండ్ చేయాలనుకున్నా కూడా తొందరలోనే మంచి ఫలితాలు అయితే లభిస్తాయి. విత్ ఇన్ ఫ్యూ మంత్స్లో అంటే 1-2 మంత్స్లో మీరు చేసిన ఈ శ్రమకు తగ్గట్టు ఫలితం కూడా మీకు లభిస్తుంది. సో స్టూడెంట్స్కి వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా ఎలా ఉంది, వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉంది ఒకసారి చెక్ చేద్దాము. స్టూడెంట్స్కి అయితే కొన్ని లీగల్ ఇష్యూస్ కనిపిస్తున్నాయి. లీగల్ ఇష్యూస్ అంటే ఏమైనా వీసాకు సంబంధించిన ప్రాబ్లమ్స్ అయినా రావచ్చు. సో ఏదైనా అనవసరమైన ఏంటంటే ఇప్పుడు ఏదైనా చిన్న మొన్న ఇష్యూస్లో కొంచెం లీగల్ ఇష్యూస్ కూడా అంటే డాక్యుమెంట్ రిలేటెడ్ అయినా కొంచెం ప్రాబ్లమ్స్ రావచ్చు. సో ఫ్రాడ్ రిలేటెడ్ అంటే ఫ్రాడ్గా ఏదైనా డాక్యుమెంట్స్ వీళ్ళు సబ్మిట్ చేయడం అను అలాంటి వల్ల కూడా కొంచెం లీగల్ ఇష్యూస్ అయితే కనిపిస్తున్నాయి. సో చాలా కేర్ఫుల్గా ఉండాలన్నమాట. సో అనవసరమైన కొన్ని ఇబ్బందులు, అనవసరమైన కాంప్లికేషన్స్ కూడా చాలా కనిపిస్తున్నాయి స్టూడెంట్స్కి. సో కొంచెం కేర్ఫుల్గా ఉండి, క్లియర్గా ఉండి, 1-2 సార్లు బాగా చెక్ చేసుకొని ఏదైనా ముందుకు వెళ్ళాలంటే మాత్రం చదువు పరంగా ఏదైనా మీరు సబ్మిట్ చేయాలి, కొత్త అడ్మిషన్ అయినా ఫారెన్కి వెళ్ళాలి అనుకున్న దానికోసం ప్రయత్నాలు చేస్తే మాత్రం చాలా ఆలోచించి బాగా కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం అయితే చాలా ఉంది. సో ఫైనాన్షియల్ పరంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాము. ఫైనాన్షియల్ పరంగా కూడా కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి అన్నమాట డబ్బుకి సంబంధించిన. సో ఏంటంటే ఏదో తప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయడమే కానీ, స్టాక్ మార్కెట్ అన్నా ఏంటంటే ఏదో షార్ట్కట్లో డబ్బులు రావాలి అని షార్ట్కట్గా ఏదో ఫ్రాడ్ వాటిలలో ఇన్వెస్ట్మెంట్ చేయడం అని. సో ఏంటంటే డబ్బులు ఏంటంటే తెలిసిన వారికి ఇవ్వడము, సో వాళ్ళ మళ్ళీ తిరిగి రాకపోవడము అలాంటి పరిస్థితులు కూడా చాలా కనిపిస్తున్నాయి. సో ఏంటంటే కొన్ని కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం, మెచ్యూర్గా ఉండాలి, కొంచెం కేర్ఫుల్ ఏంటంటే గ్రోత్ గురించి ఆలోచిస్తున్నారు అనమాట. సో డబ్బు తొందరగా పెరగాలి, డబ్బు తొందరగా గ్రోత్ కావాలని ఇలాంటి షార్ట్కట్ మెథడ్లో వెళ్ళడం వల్ల కొన్ని ఇబ్బందులు అయితే వస్తాయి. సో పేషెన్స్గా ఉండాలి. ఏదన్నా మీకు తప్పుగా అనిపించి ఇది ఏదైనా రాంగ్ అనిపిస్తే మాత్రం నన్ను అప్పుడే అక్కడ ఆపేయడం బెటర్ అనమాట. ఎందుకంటే డబ్బుతో కూడిన విషయం కనుక తర్వాత ఇబ్బంది పడాల్సిన అవసరం పడుతుంది మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి కనిపిస్తుంది. సో ఇలాంటి మీకు ఏమైనా అనిపిస్తే మాట ఇంట్యూషన్ తోటి ఆలోచించండి. అలాంటి మీకు ఏమైనా తప్పుగా అనిపించి ఏదైనా రాంగ్ అని మీ మనసు మీకు చెప్తే మాత్రం అలాంటి వాటిలోకి వెళ్ళకండి.
సో పర్సనల్ లైఫ్లో ఫ్యామిలీ లైఫ్ రిలేషన్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూ హెల్త్ పరంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి చెక్ చేసాము. సో ఫ్యామిలీ లైఫ్లో మాత్రం మంచి ఉందండి, షేరింగ్ అనిపిస్తుంది, ఇద్దరిలో బాండింగ్ అనిపిస్తుంది, మంచి లవ్ అండ్ కేరింగ్ అనిపిస్తుంది. సో ఏంటంటే ఏదైనా ఉన్నా ఒకరిని ఒకరిని డామినేట్ చేసుకోకుండా ఉండాల్సిన అవసరం కూడా చాలా ఉందన్నమాట. సో ఫ్రెండ్షిప్ ఫ్రెండ్లీగా మూవ్ అవ్వకుండా ఇద్దరిలో మంచి కేరింగ్గా ఉండుకుంటూ ఒకరినొకరిని అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఒకరినొకరిని అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి, కానీ ఒకరినొకరు డామినేట్ చేసుకుంటూ వెళ్తే మాత్రం ప్రాబ్లం వస్తుంది. సో ఏదైనా మీకు ఇబ్బంది అనిపించినా, ఏదైనా అది తప్పు అనిపించినా కూడా మీ ఏంటంటే మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం కూడా చాలా ఉందన్నమాట. సో ఏదో అంటే అనవసరమైన ఏదైనా ఆర్గ్యుమెంట్ అయినా, ఏదైనా తప్పుడు మీరు అనవసరమైన ఏదైనా నిర్ణయం తీసుకున్నా కూడా తర్వాత ఏంటంటే ప్రాబ్లం అయితే వస్తుంది. సో చాలా కేర్ఫుల్గా అర్థం చేసుకుంటూ ఒకరినొకరిని అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. డామినేట్ చేసుకుంటూ వెళ్తే మాత్రం ప్రాబ్లం వస్తుంది. సో రిలేషన్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూగా ఉన్నవారికి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి చెక్ చేస్తాము. సో రిలేషన్షిప్లో ఉన్నవారికి అయితే ఒక్కరికి మాత్రం మంచి బాండింగ్ వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలి, సో మ్యారేజ్కి తీసుకెళ్ళాలి అనే అభిప్రాయాలు కనిపిస్తున్నాయి, మోస్ట్లీ లేడీస్కి మాత్రం. సో జెంట్స్లో మాత్రం కన్ఫ్యూజన్ కనిపిస్తుంది అన్నమాట. సో జెంట్స్లో ఏంటంటే సో వాళ్ళకి ఇంకో సైడ్ అట్రాక్ట్ కావడము, ఇంకో కన్ఫ్యూజన్ కనిపిస్తుంది అనమాట. సో రెండు సైడ్లో కన్ఫ్యూజన్ కనిపించడం, ఇంకో ఆప్షన్ ఉండడము, సో దానివల్ల అంటే కొంచెం చీటింగ్ టెండెన్సీస్ కూడా చాలా కనిపిస్తున్నాయి. సో వాళ్ళకి ఇలాంటి కొన్ని అనుమానాలు ఉన్నా కూడా పార్ట్నర్స్లో ఎవరికున్నా కూడా క్లియర్గా మాట్లాడాలన్నమాట. క్లియర్గా మాట్లాడి ఈ ప్రాబ్లమ్ని ఇక్కడనే సాల్వ్ చేసుకుంటే బాగుంటుంది. సో ఎందుకంటే ఇద్దరిలో ఆలోచన విధానం వేరుగా కనిపిస్తుంది. ఒకరికి ఏమో పర్మనెంట్గా సెటిల్ కావాలి, మ్యారేజ్ చేసుకొని పొజిషన్లో కనిపిస్తున్నాయి, ఇంకొకరేమో ఏంటంటే కన్ఫ్యూజన్ కనిపిస్తుంది రెండు ఆప్షన్ మధ్యలో. ఇద్దరితో మాతో ఫ్రెండ్షిప్ ఉండడం, ఇద్దరిలో రిలేషన్షిప్ ఉండడం, అలాంటి పరిస్థితులు కూడా చాలా కనిపిస్తున్నాయి. సో హెల్త్ పరంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాము. హెల్త్ పరంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే కనిపించడం లేదండి. హెల్త్ పరంగా చాలా మంచి పరిస్థితులు ఉన్నాయి, కానీ ఇమోషనలీ కొంచెం లోగా ఉండడం, మానసికంగా కొంచెం ఏంటంటే స్ట్రెస్ఫుల్గా ఉండడము, కొంచెం లోగా ఉండడము, అంటే వాళ్ళ పర్సనల్ లైఫ్ వాళ్ళ టైం ఇచ్చుకోకపోవడం అని కానీ, సో ఏంటంటే మెకానికల్ లైఫ్గా ఉండడము అలాంటి వల్ల కొంచెం లోగా ఉండడం అలా కనిపిస్తుంది. కానీ ఎలాంటి హెల్త్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే కనిపించడం లేదు. లేడీస్కి సంబంధించి మాత్రం కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉండండి. కొంచెం లేడీకి అంటే గైనిక్ రిలేటెడ్ ఇష్యూస్ అయినా, పీసీఓడీ అయినా, థైరాయిడ్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం అయితే చాలా ఉంది. సో మీనరాశి వారికి జూన్ మాసంలో 15వ తారీఖు నుంచి 30వ తారీఖు మధ్యలో టారోకార్డ్ ప్రిడిక్షన్ ద్వారా ఇలా రీడింగ్ వచ్చిందండి. మీరు కూడా మీ లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా టారోకార్డ్ ప్రిడిక్షన్ ద్వారా మీ ప్రాబ్లమ్స్ నుంచి తొందరగా బయటపడి మీ లైఫ్ని అందంగా మలుచుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ మీ అందరికీ. నమస్కారం.